నిధులు కోసం పురాతన సమాధులలో తవ్వకాలు జరపడం కలకలం రేపింది. బరితెగించిన దుండగులు 500 ఏళ్ల క్రితం శివైకం చెందిన ఓ మఠాధిపతి సమాధిని పెకిలించి తవ్వకాలు జరిపారు. తవ్వకాలకు ముందు ఈ కంత్రిగాళ్లు సమాధుల చుట్టూ పూజలు పునస్కారాలు చేయడంతో ఉలిక్కిపడిన శంషాబాద్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గుప్త నిధుల కోసం గుడులు గోపురాలనే కాదు, చివరికి శ్మశానాలను సైతం వదిలిపెట్టడం లేదు కంత్రిగాళ్లు. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో గుప్త నిధుల కోసం చారిత్రాత్మక మఠాధిపతుల సమాధులనే లక్ష్యంగా చేసుకుని తవ్వకాలు చేపట్టడంతో శంషాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ గల శ్రీ వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామి మఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి ఈ మఠంకు 6 ఎకరాల భూమి కూడా ఉంది. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ మఠం కొనసాగుతోంది. అయితే ధూపదీప నైవేద్యాల కోసం ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ఈ మఠం భూముల్లో నుండి 4 ఎకరాల భూమిని వేలంపాట ద్వారా అమ్మేశారు. ఈ మేరకు భూముల విక్రయం ద్వారా వచ్చిన 20 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ ఆదాయంతో ఆలయ బాగోగులు పర్యవేక్షిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. ఇది ఒక 2004 సంవత్సరంలోనే ఇది 4 ఎకరాలు దేవాలయం మఠానికి సంబంధించింది అమ్మి. ఆ యొక్క 20 లక్షల రూపాయలు ఎఫ్డీతోనే నిత్యం ఇది దీపారాధన, అర్చకుడికి, వాచ్మెన్ కి జీతభత్యాలు, మఠాధిపతికి ఒక వేతనం లాగా ఇస్తున్నారు. అయితే ఈ మఠానికి సంబంధించి 400 ఏళ్ల క్రితం శివైకం చెందిన కొందరు మఠాధిపతులతో పాటు వారి పూర్వీకులను సైతం చెన్న బసవేశ్వర స్వామి ఆలయం ఎదురుగా సమాధి చేశారు. ఈ సమాధులు ఇప్పటికీ చెక్కు చెరగని రీతిలో అద్భుతంగా నిర్మించారు. అయితే కొందరు అక్రమార్కుల కళ్ళు ఈ మఠంపై పడ్డాయి. శతాబ్దాల నాటి మఠం కావడంతో గుప్త నిధుల అన్వేషణ కోసం బయలుదేరిన కొందరు కంత్రికాలు అర్ధరాత్రి వేళలో ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు. ఏకంగా ఓ మఠాధిపతి సమాధినే పెకిలించిన ఈ ముఠ సమాధి అడుగు భాగంలో దాదాపు 6 అడుగుల మేర తవ్వకాలు చేర్పారు. ఘటనా స్థలంలో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు సైతం కనిపిస్తున్నాయి. దీంతో శంషాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల కోసం ఇలా పురాతన సమాధులను తవ్వేస్తే తమకు ఏదైనా కీడు జరుగుతుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే గుప్త నిధుల కోసమే ఈ తవ్వకాలు జరిపి ఉంటారని వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామి ఆలయ పూజారి నవీనప్ప అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 100 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. ఈ తవ్వకాలు జరిపింది దీంట్లో పూజారిగా చేసిన శివస్వాములది. దీనికి మఠాధిపతి అంటే వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామి అనేసి అంటున్నారు. కానీ వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామి కాదండి, వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామి మఠంలోనే ఉంది. ఆ మఠ స్థలము దాన్ని రీసెల్ అంటే అమ్మేశారు. ఆ స్థలంలో ఉన్న సమాధి మాత్రం వైరాగ్య చిన్న బసవేశ్వర స్వామిది కాదు. ఈ గుప్త నిధి కోసం తవ్వీరనేసి అంటున్నారు, అది ఏమాత్రం నిజం కాదండి. మొత్తం మీద గుప్త నిధుల కోసం మఠాధిపతుల సమాధులలో తవ్వకాలు జరపడం సంచలనం సృష్టించింది. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.